డెస్పోరాడో ఏంటి సాంగ్? వన్ ఫన్ డే ఐ వెంట్ టు దుబాయ్. సూపర్. అసలు అల్లి గారు ఇండియన్ ఐడల్కి వెళ్తే ఎక్కడ పోకుండా మనకే వస్తుంది సార్. అందరికీ నమస్కారం. ముందుగా నిన్నే రామోజీరావు గారికి, రాజమౌళి గారికి, రజనీకాంత్ గారికి, మా లక్ష్మీప్రసాద్ గారికి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు వచ్చిన సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ చునియా వాళ్ళ ఆయన్ని పడేసింది ఎప్పుడో, ఈ సినిమా తీసి నాగార్జున పడేసింది. అయితే నాగార్జున మామూలుగా పడిపోతూ ఉంటాడు, అతనికి అలవాటు. ఎక్కడ మంచి టాలెంట్ ఉంటే అక్కడ పడిపోతూ ఉంటాడు అతను. అంటే ఇవాళ ఇందాక ప్రకాష్ చెప్పినట్టు, ఎక్కడ మంచి కావాలి, ఇండస్ట్రీలో మంచి టాలెంట్ దొరుకుతుంది అనుకున్నా పాజిటివ్గా ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. అందులో నాగార్జున ఒకడు. పాజిటివ్గా ఆలోచించి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసేందుకు నాగార్జున అభినందిస్తూ, మా రాజుగారు అబ్బాయి కార్తిక్, అలాగే మా అనూపు, అంతా మా వాళ్ళు, మా చునియా, ఇంతమంది చేసిన ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, పెద్ద హిట్ అవ్వాలని వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని అడగచ్చో లేదో సార్, మీరు ఎప్పుడు పడిపోయారు, ఎవరు మిమ్మల్ని పడేసారు? నేను అడగలేదు సార్, నేను అడుగుతున్నాను సార్. మా ఆవిడే పడేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింపుల్. ఆయన ఆన్సర్ చేయలే, నేను కొట్టాడు. లేదు, బాగా చెప్పారు. ఏమని? ఆయన బాగా చెప్పారు, వాళ్ళు ఆవిడ పడేశారని చెప్పారు. అది జనరల్గా అందరికి తెలుసు కదా. కార్తిక్కి ఇద్దరు అద్భుతమైన హీరోయిన్స్, మరి గురుగారు పితామహుడు కె రాఘవేంద్రరావు గారు ఆశీర్వాదంతో ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు తెలియదు. మామూలుగా ఎవరో ఇంట్లో ఓనర్స్ ఏమో అనుకున్నా, ఓ ఇంట్లో షూటింగ్, ఫస్ట్ ఈ అమ్మాయి అంటే డైరెక్టర్ గారు చెప్పారు షార్ట్ ఫిలం అని, అలా మొహంలో మొహం పెట్టి నవ్వుతుంది, నాకు అర్థం కాదు.